నేను రెడీగా ఉన్నా. కేసులు ఉన్నాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, చిన్ని ఒక్కడే ఉన్నాడు సార్ టీడీపీలో. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అదన నా కుటుంబ సభ్యుడు, నా తమ్ముడు. సో అనవసరమైనటువంటి ఎంబరాస్మెంటు, అతనికి ఎంబరాస్మెంటు, నాకు ఎంబరాస్మెంటు, పార్టీకి ఎంబరాస్మెంట్. సో దానికంటే వాళ్ళు అతన్ని, అంటే ఇప్పుడు అతనికి లోకేష్కి వేవ్ లెంత్ మ్యాచ్ అయి ఉండొచ్చు. లోకేష్ పెద్ద మోసగాడు, అతను మోసగాడు. సో ఇక్కడన్నా అతని బినామీ గారు నెక్స్ట్ ఫ్యూచర్లో అతను పనికి వస్తాడు అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు. లోకేష్ సరే ఏదైనా కానీ అతనున్న పరిస్థితుల్లో నాకు వద్దు అనుకున్నా. ఏదైతే అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం, ఎందుకంటే ఆయన నన్ను ఉండమంటున్నాడు, నువ్వే పోటీ చేయాలంటున్నాడు. అట్లా అట్ ది సేమ్ టైం చేసే చర్యలు ఏమో వేరే రకంగా ఉంటున్నాయి. అక్కడికి 2 ఇయర్స్ నేను ఓపిక పెట్టా, ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, నేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ ఇష్యూ నేను ఎప్పుడు బ్రింగప్ చేయలేదు, లేకపోతే లోకేష్ దగ్గర ఎప్పుడు, లోకేష్ ఇప్పుడు మా డిస్కస్ చేసేవాడు కదండి, చేయలేదు. కానీ నాకు జరుగుతున్న పరిణామాలు నాకైతే కొంచెం ఎంబరాస్మెంట్గానే ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో అతనికి వాడు నాకు వచ్చినటువంటి మాట ఏంటంటే, అతను ఓన్లీ సేవా కార్యక్రమాలు చేసుకుంటానన్నాడు, చేసుకోమన్నాం. దానికి ఎంపీసీడీకి సంబంధం లేదు, అతను పార్టీలో ఏ వ్యవహారాలు అతను ఇన్వాల్వ్మెంట్ ఉండదు అని నాకు చెప్పేవాళ్ళు, మధ్యవర్తులు చెప్పారు. సో అటు జరిగింది. తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ పరిణామాలు అన్నీ జరిగినాయి. ఇంకా వాళ్లే బయటికి వెళ్ళిపోమని బయటకు వచ్చింది. కానీ కేశినేని చిన్ని టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చారు, కానీ ఆ పని మీరు చేయలేకపోయారు. అందుకే సీనియర్లందరూ కూడా మీ మీద గురుగా ఉన్నారనేది కూడా టీడీపీలో. నేనే వాళ్ళందరినీ దూరం పెట్టా దాంట్లో కరెక్ట్. ఇప్పుడు నేను చంద్రబాబు గారికి చెప్పా ఇటువంటి, అంటే మీరు అడగచ్చు 14-19 ఏమైంది, నాకంటే ముందు నుంచి వాళ్ళు పార్టీలో ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కాల్ మనీ వ్యాపారులు ఉన్నారు, బ్రోతల హౌస్లు నడుపుకుంటున్నారు, ప్యాకెట్ క్లబ్బులు నడుపుకుంటున్నారు. తర్వాత 19లో వాళ్ళ మొత్తం పార్టీ ఓడిపోయి నేను గెలిచినప్పుడు అట్లీస్ట్ క్లీనప్ చేసుకుంటే పార్టీని నాలాంటి వ్యక్తులకి కంఫర్ట్ ఉంటుందని అనుకున్నాం. నేను వాళ్ళని దూరం పెట్టిన మాట వాస్తవం, ఎందుకంటే వాళ్ళు సమాజానికి కానీ ప్రజాసేవకానికి పనికొచ్చే వ్యక్తులు కాదు. అటువంటి వ్యక్తులు ఎన్టీ రావు పెట్టిన పార్టీలో ఉండటం, అది ఈ టైంలో ఉండటం నాకు ఇష్టం లేదు. అట్ ది సేమ్ టైం ఇదేంటంటే, ఎంతమంది కలిసినా కేశినేని అనే వ్యక్తి కేశినేని అనే వ్యక్తే. నాకు ప్రజల్లో ఉన్న అభిమానం కానీ, నాకు ప్రజల్లో ఉన్నటువంటి పేరు కానీ, ప్రతిష్ట కానీ ఎవరికి మ్యాచ్ అవ్వదు అది. సో నేను రౌడీలతో, గోండాలతో, కాల్మనీ వాళ్ళతో, బ్రోతల హౌస్ వాళ్ళతో, ప్యాకెట్ వాళ్ళతో కలిసి ఒక స్టేజ్ పంచుకోవడము, ఒక పార్టీ కార్యక్రమం పంచుకోవడం అనేది నాకు 19 తర్వాత, అంతముందు ఆ కంఫర్ట్ లెవెల్ ఉండేది కాదు. తర్వాత ఇంకా అనవసరం అనిపించింది నాకు కూడా వాళ్ళతో వెళ్ళి నా పేరు కూడా చెడగొట్టుకోవడం ఎందుకనేది నా భావన. అందుకని వాళ్ళతో కలవలే నేను. వాళ్ళందరి సహకారం వల్లే మీరు 19లో కూడా మళ్ళీ ఎంపీగా గెలిచారు, కానీ మీరు గెలిచిన తర్వాత వాళ్ళని దూరం పెట్టారనేది కూడా. వాళ్ళందరూ సహకారంతో అయితే అందరూ గెలిచేవాళ్ళు కదా. సెంట్రల్ విజయవాడ సెంట్రల్ గెలిచేది, విజయవాడ వెస్ట్ గెలిచేది, అట్లాగే మైలవరం గెలిచేది, తిరువూరు గెలిచేది, మొత్తం గెలిచేది కదా పార్టీ. 6 చోట్ల ఎందుకు ఓడిపోద్ది వాళ్ళ సహకారంలో ఉన్నప్పుడు? వాళ్ళంత గొప్ప వ్యక్తులు అయితే ఎవరు సార్? కాల్మనీ వాళ్ళు మీకు తెలుసు కదా, మళ్ళీ నాతో ఏం చెప్పిస్తారు? కాల్మని ఎవరు నడుపుతారు విజయవాడలో? సెక్స్ ర్యాకెట్ ఎవరు నడుపుతారు? బ్రోతల హౌస్ ఎవరు నడుపుతారు? మీకు తెలియదు ఏమో. ఏ పార్టీ వాళ్ళు సార్? మా పార్టీ వాళ్ళే, అప్పుడు నా పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు. టీడీపీ బోండవమ్మ, బుద్ధా వెంకన్న, నాగుల మీర, వీళ్ళంతా మీ బ్యాచ్. ఒక నా బ్యాచ్ కాదు, ఒకప్పుడు దేవినేని ఉమాకు వ్యతిరేకంగా మీతో కలిసి మీరు అందరూ ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళంతా మీకు వ్యతిరేకంగా ఎందుకు మారిపోయారు వాళ్ళు? లేదు, నేను అంటే నేను పార్టీలోకి ఎంటర్ అయ్యేప్పటికీ వాళ్ళంతా పార్టీలో ఉన్నారు. సో నేను ఒక రకంగా చెప్తే నేను కొత్త ఎంట్రెంట్ పార్టీలోకి 13 జనవరిలో నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. అప్పుడు నన్ను వాళ్ళతో కలిసి పనిచేశాం, వాళ్ళందరినీ ఒక టీం టీడీపీ విజయవాడలాగా పనిచేశాం. సరే ఆ తర్వాత అయినా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మారతారనుకున్నాం, మారలేదు. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అని, అది చంద్రబాబు నాయుడు గారు చూసుకోవాల్సిన విషయాలు, నేను కాదు. ఎవరు పార్టీలో ఉండాలి, ఎవరు పార్టీలో లేదు, పార్టీ అధ్యక్షుడు లేకపోతే వాళ్ళు చూసుకోవాల్సిన. నా పరిధి ఏంటంటే నేను క్లీన్గా ఉండాలి, నేను గ్రీన్, నేను నీట్గా ఉండాలి, నా చుట్టూ క్లీన్ మనుషులు అనేది నా భావన. అందుకని నేను దూరం పెడతాను, నిజమే అందరినీ దూరం పెడతాను.